वेलकम टू सतीश एड्यूटेक चैनल इंका सब्सक्राइब చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు పొందుతారు సో ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి డిపిసి గ్రూప్ డి హిస్టరీ నుంచి ఎక్కువ రిపీట్ అయిన బిట్స్ అయితే డిస్కషన్ చేస్తున్నాం కదా దాంట్లో భాగంగా ఇది పార్ట్ 2 వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువు ఎవరు సో గాంధీజీ రాజకీయ గురువు వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే గారు గోపాలకృష్ణ గోఖలే గారు పార్ట్ 1 లో నేను మిస్టేక్ చెప్పాను అందుకని పార్ట్ 2 లో దీన్ని రెక్టిఫై చేసుకోండి పిడిఎఫ్ లో అయితే మీకు కరెక్ట్ గానే ఇచ్చాను ఓకేనా నెక్స్ట్ ఏ మొగల్ రాజు తన సామ్రాజ్యాన్ని తమిళనాడు వరకు విస్తరించాడు అని ప్రీవియస్ లో అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబ్ ఔరంగజేబ్ నెక్స్ట్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించింది ఎవరు అడిగారు ఎవరెవరు అంటే మనకు భగత్ సింగ్ అదే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు మనకు స్థాపించడం జరిగింది దానిలో సభ్యులుగా మనకు అష్ఫకుల్లా ఖాన్ గారు కూడా ఉండడం జరిగింది ఎక్కువగా మనకు భగత్ సింగ్ మరియు ఆజాద్ చంద్రశేఖర్ ఆప్షన్ లో ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోండి ఏ సంవత్సరంలో అంటే 1928 లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఓకే నెక్స్ట్ పాశ్చాత్య విద్య మరియు ఆంగ్ల విద్య వెస్ట్రన్ ఎడ్యుకేషన్ లేదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ను భారతదేశంలో ప్రవేశపెట్టాలని అని అన్నది ఎవరు ఆప్షన్స్ తిలక్ రాజా రామ్మోహన్ రాయ్ దాదాభాయ్ నౌరోజీ గోఖలే అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆంగ్ల విద్యను ఇండియాలో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది సో రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి సంస్థ వచ్చేసి బ్రహ్మ సమాజం ఓకే ప్రీవియస్ లో ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్ అడిగాడు బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి సేమ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ బానిస వంశ స్థాపకుడు ఎవరు అడిగారు సో బానిస వంశ స్థాపకుడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ బంగ్లాదేశ్ మనకు ఎప్పుడు ఏర్పడిందని అడిగారు ఎప్పుడు అంటే 1971 మార్చి లో ఇది ఏర్పడడం జరిగింది ఇండియా పాకిస్తాన్ కార్గిల్ వార్ యొక్క కోడ్ నేమ్ ఏంటి అని అడిగారు సో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి కార్గిల్ వార్ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ విజయ్ ఓకే ఆపరేషన్ విజయ్ ఇది ఎప్పుడు జరిగిందంటే కార్గిల్ వారు 1999 జరిగింది సో ఈ యొక్క ఆపరేషన్ విజయ్ సక్సెస్ కారణంగానే మనము విజయ్ దివస్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విజయ్ దివస్ ఎప్పుడు నిర్వహించుకుంటామంటే జూలై 26న నిర్వహించుకోవడం జరుగుతుంది ఓకే ప్రీవియస్ లో అడిగాడు విజయ్ దివస్ ఏ రోజు నిర్వహించుకుంటామని ఏ రోజు అంటే జూలై 26 నెక్స్ట్ చాణక్యునికి గల మరొక పేరు అని చెప్పేసి మనకు అడగడం జరిగింది సో చాణక్యునికి గల మరొక పేరు విష్ణుగుప్త కౌటిల్యుడు ఇండియన్ మ్యాకియావెల్లి ఓకే విష్ణుగుప్త కౌటిల్యుడు ఇండియన్ మ్యాకియావెల్లి ఆప్షన్ లో మనకు విష్ణుగుప్త అయితే ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ ప్రముఖ టైటానిక్ షిప్ ఏ దేశానికి చెందిందని అడిగారు సో టైటానిక్ షిప్ అనేటువంటిది గ్రేట్ బ్రిటన్ కి సంబంధించినటువంటిది ఇది 1912 లో మనకు మునిగిపోవడం జరిగింది ఓకే సో గ్రేట్ బ్రిటన్ షిప్ అది నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారి తండ్రి పేరు అడిగారు సో జానకీనాథ్ బోస్ గారు జానకీనాథ్ బోస్ గారు నెక్స్ట్ మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా మన భారతదేశానికి ఎవరు ఉన్నారని అడిగారు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం జరిగిన సంవత్సరం ఏది ఎప్పుడు అని అడిగారు సో 1931 లో గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం అయితే జరుగుతుంది ఎప్పుడు అంటే మార్చి 5వ తారీఖున నెక్స్ట్ అరుణా అసఫ్ అలీ గారు ఎక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగరవేశారని అడిగారు 1942 క్విట్ ఇండియా సందర్భంగా ముంబైలో అరుణా అసఫ్ అలీ గారు మనకు జాతీయ పతాకాన్ని ఎగిరివేయడం జరిగింది అనమాట నెక్స్ట్ కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉందని అడిగారు ఎక్కడ అంటే ఒడిశా కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అడిగారు నరసింహదేవ 1 నరసింహదేవ 1 మనకి ఈ యొక్క కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించడం జరిగింది రౌలక్ చట్టం ఎప్పుడు వచ్చిందని అడిగారు ఏ సంవత్సరంలో సో 1919 వచ్చింది ఈ రౌలక్ చట్టం ను మన ఇండియన్స్ ఎందుకు వ్యతిరేకించారని అడిగారు సో ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కారణం వచ్చేసి ఏ వ్యక్తినైనా ఎలాంటి విచారణ లేకుండా ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారం ఉంది అండ్ అదేవిధంగా ఎలాంటి విచారణ లేకుండా శిక్ష కూడా వేయడానికి పోలీసులకు అధికారం అయితే ఈ రౌలక్ చట్టం ఇచ్చింది సో దాన్ని మన ఇండియన్స్ అయితే వ్యతిరేకించడం జరిగింది నెక్స్ట్ యంగ్ ఇండియా పత్రికను నడిపింది ఎవరు అడిగారు ఎవరు అంటే గాంధీజీ గారు ఓకే గాంధీజీ గారు నెక్స్ట్ వాస్కోడగామా మన భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించారని అడిగారు ఎప్పుడు అంటే 1498 మార్చి 20 1498 ఇయర్ ఇంపార్టెంట్ ఇయర్ అడిగాడు నెక్స్ట్ 1972 జరిగినటువంటి సిమ్లా ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగిందని అడిగారు సో ఇండియా ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీకి అదేవిధంగా పాకిస్తాన్ కి చెందినటువంటి అధ్యక్షులైనటువంటి జుల్ఫికర్ అలీ భుట్టోకు మధ్య ఈ యొక్క సిమ్లా ఒప్పందం జరిగింది ఇందిరాగాంధీ అండ్ జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది ఎప్పుడు 1972 నెక్స్ట్ లాస్ట్ సప్పర్ మోనాలిసా అనేటువంటి చిత్రాలను గీసింది ఎవరు అడిగారు ఎవరు అంటే లియోనార్డో డావెన్సీ లియోనార్డో డావెన్సీ నెక్స్ట్ పురాతన సంస్కృత నిఘంటువు నిఘంటువు మీన్స్ డిక్షనరీ పురాతన సంస్కృత డిక్షనరీ ఏది అని అడిగారు ఏది అంటే
అమరకోశం. సో దీన్ని రచించింది ఎవరు అంటే అమరసింహుడు, అమర సింహుడు. నెక్స్ట్ బెర్లిన్ గోడను ఏ సంవత్సరంలో కూల్చివేశారని అడిగారు, 1991. నెక్స్ట్ ప్రపంచ యునెస్కో వారసత్వ ప్రదేశమైనటువంటి భీంబెట్కా గుహలు ఎక్కడ ఉన్నాయని అడిగారు, ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగారు. ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అజంతా కేవ్స్, అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి నా కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షులు ఎవరిని అడిగారు, ఎవరు అంటే అని బిసెంట్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు లైన్స్, మూడు కూడా మనకి ఎగ్జామ్ లో అడిగారు మళ్ళీ మళ్ళీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షులు ఎవరు అంటే అని బిసెంట్ గారు. సేమ్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి భారత మహిళా అధ్యక్షులు ఎవరని అడిగితే సరోజినీ నాయుడు గారు, సరోజినీ నాయుడు గారు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా అధ్యక్షులు ఎవరిని అడిగారు, ఇందిరాగాంధీ గారు. ఓకే, సో ఈ మూడు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చిత్తోర్గర్ ఏ వంశానికి రాజధాని అడిగారు, మేవార్ సిసోడియా వంశానికి రాజధాని. స్వదేశీ ఉద్యమం ఏ రోజున ప్రారంభమైంది అడిగారు, 7 ఆగస్టు 1905 ఈ యొక్క స్వదేశీ ఉద్యమం అనేటువంటిది ప్రారంభం అవడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజు ఎవరిని అడిగారు, ఎవరు అంటే హరిహర రాయలు. నెక్స్ట్ ఢిల్లీ యొక్క రూపకర్త ఎవరు అడిగారు, ఎడ్విన్ లూయింట్ లుట్నిస్. ఓకే, ఎడ్విన్ లుట్నిస్ అనే పర్సన్ మనకు ఢిల్లీ రూపకర్త. నెక్స్ట్ విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం రచించాడు విశాఖ దత్తుడు. ఆ ముద్ర రాక్షసంలో ఏ రాజు గురించి తెలుపుతుంది అని అడిగారు, సో చంద్రగుప్త మౌర్యుని గురించి ఈ బుక్ లో తెలపడం జరుగుతుంది. అక్బర్కు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ నగర్ కు చెందినటువంటి రాణి ఎవరును అడిగారు, ఎవరు అంటే చాంద్ బీబీ గారు, చాంద్ బీబీ. నెక్స్ట్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధానిని మార్చినటువంటి మొఘల్ రాజు ఎవరిని అడిగారు, ఎవరు అంటే తుక్లక్. నెక్స్ట్ రాణి లక్ష్మీబాయి గారు మరణించినటువంటి ప్రదేశం అడిగారు, ఎక్కడంటే గ్వాలియర్. విద్యాపతి గారు ఏ భాషలో రచనలు చేశారని అడిగారు, మైథిలి. నెక్స్ట్ చంద్రగుప్త 2 లేదా చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో వచ్చిన చైనీస్ బౌద్ధ యాత్రికుని పేరును అడిగారు, పాహియాన్. నెక్స్ట్ హర్షవర్ధనుని కాలంలో వచ్చినటువంటి చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరిని అడిగారు, హర్షవర్ధన్ కాలంలో వచ్చింది అయితే హుయాన్స్థాంగ్. ఇతను రాసినటువంటి పుస్తకం వచ్చేసి సియూకి పుస్తకం రచించింది ఎవరని కూడా మనకు ప్రీవియస్ లో అడిగారు. నెక్స్ట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అని అడిగారు, 1906 ఇది ఏర్పడింది, ఎక్కడంటే ఢాకా బంగ్లాదేశ్ లో ఇది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఏ బిరుదును గాంధీజీ గారు ఉత్తేజించారు, అంటే వద్దనుకున్నారు, అంటే కైజర్ ఈ హింద్ అనేటువంటి బిరుదును వదులుకున్నారు. లయన్ క్యాపిటల్ అనేటువంటిది ఏ వంశరాజుల కాలంలో నిర్మింపబడింది అని అడిగారు, సో ఇది మౌర్య కాలంలో నిర్మింపబడింది. సో ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారంటే అశోకుడు ఏ వంశానికి చెందినవాడని కూడా ప్రీవియస్ లో అడిగారు, అతను కూడా మౌర్య కాలానికి చెందినవారే, ఆయన సమయంలోనే ఈ యొక్క లయన్ క్యాపిటల్ అనేటువంటిది నిర్మింపబడింది. నెక్స్ట్ తాష్కెంట్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందని అడిగారు, ఈ యొక్క తాష్కెంట్ ఒప్పందం ఇండియాకి సంబంధించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి, పాకిస్తాన్ సంబంధించినటువంటి మహమ్మద్ అయూబ్ ఖాన్ గారి మధ్య ఈ యొక్క తాష్కెంట్ ఒప్పందం అనేటువంటిది జరగడం జరిగింది. నెక్స్ట్ మౌంట్ బాటన్ తర్వాత ఇండియా యొక్క గవర్నర్ జనరల్ గా ఎవరు నియమింపబడ్డారని అడిగారు, ఎవరు అంటే రాజగోపాలాచారి గారు. నెక్స్ట్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్ ను ఏ సంవత్సరంలో నిర్మించారని అడిగారు, 1591. నెక్స్ట్ కింగ్ జార్జ్ ఇండియాకు వచ్చిన సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటిది అని అడిగారు, గేట్ వే ఆఫ్ ఇండియా. 1911 ముంబైలో దీన్ని నిర్మించడం జరిగింది, గేట్ వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవాన్ బటూటా ఏ దేశ యాత్రికుడు అని అడిగాడు, రీసెంట్ గా జరిగిన అడిగాడు, ప్రీవియస్ లో కూడా అడిగాడు. ఇతను మొరాకన్ ట్రావెలర్, ఓకే, మొరాకా దేశానికి చెందినటువంటి యాత్రికుడు. నెక్స్ట్ అబ్దుల్ రజాక్ ఏ దేశ యాత్రికుడు అని అడిగాడు, ఏ దేశ యాత్రికుడు అంటే పర్షియా. నెక్స్ట్ రాల్ఫ్ ఫిచ్ ఏ దేశ యాత్రికుడు అని అడిగారు, ఇతను బ్రిటిష్ లేదా ఇంగ్లీష్ ట్రావెలర్. నెక్స్ట్ టావెర్నియార్ ఏ దేశ యాత్రికుడు అడిగాడు, ఇతను ఫ్రెంచి వజ్రాల వ్యాపారి. నెక్స్ట్ నికోలా కాంటి మార్కోపోలో వీళ్ళిద్దరు కూడా ఏ దేశానికి చెందినటువంటి యాత్రికులు అడిగారు, వీళ్ళిద్దరు కూడా ఇటలీ లేదా వెన్నిస్కి చెందినటువంటి మనకు ట్రావెలర్స్ అనమాట.
సో ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియోలో అండ్ వీడికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీరు పొందాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన వాట్సాప్ గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ లింక్ ఇచ్చాను లేదా టెలిగ్రామ్ లోకి వెళ్ళి సతీష్ ఎడ్యుటెక్ అని మీరు సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ టెలిగ్రామ్ లో మన గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ప్రతిరోజు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ దీనికి జాబ్స్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా మీకు అక్కడ రావడం జరుగుతుంది అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళెవరకు నేను ఒక టెస్ట్ సిరీస్ అయితే రన్ చేస్తున్నాను ఈ టెస్ట్ సిరీస్ లో మీకు మొత్తం 50 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రతి గ్రాండ్ టెస్ట్ మీరు 5 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రాండ్ టెస్ట్ మీరు రాసుకోవడానికి తీసుకున్న డేట్ నుంచి 4 మంత్స్ పాటు రాయడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు మీకు 1500 జీఎస్జీ కే ప్రీవియస్ బిట్స్ ఇస్తాను 1200 ప్రీవియస్ బిట్స్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది మీ అందరికి ఈ టెస్ట్ నచ్చుతుందా లేదా తెలియాలి కాబట్టి ఒక ఫ్రీ శాంపిల్ టెస్ట్ అయితే ఇచ్చాను ఆ టెస్ట్ రాయండి నచ్చితే మిగతా సిరీస్ అయితే పర్చేస్ చేయండి కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడడం ద్వారా ఫీజ్ అనేటువంటిది మీకు 450 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది ఇంకా ఈ టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ కింద ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయగలరు ఓకే థ్యాంక్ యూ